నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రభుత్వ విప్ అలాగే డోనకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ ఉన్నారు. గ్రూప్ 2 గ్రూప్ 1 ఎగ్జామ్ అలాగే డిఎస్సి వాయిదా గురించి కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఓయూలో చాలామంది నిరుద్యోగులు విద్యార్థులు అరెస్ట్ అవుతున్నారు. గతంలో కంచెలు ఉండవు కానీ కంచె పాలన వచ్చింది మళ్ళీ అని కూడా బీఆర్ఎస్ అంటుంది. ఏం చెప్తారు? బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనను చూసి ఓర్వలేక ఒక పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా వారు జీర్ణించుకోలేక మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇవ్వడం, అదేవిధంగా ఎన్నికల కోడ్ అయిపోగానే మరి నెలలోపే 11,000 ఉద్యోగాలు డిఎస్సి నియామకాలు చేపట్టడం, వారికి నచ్చగానే ఇవన్నీ కుట్రలు చేస్తూ ఉన్నారు. కేవలం కొంతమంది దొంగ విద్యార్థుల్ని అంటే మన వాళ్ళ టీఆర్ఎస్ విభాగంలో ఉన్న పనిచేస్తున్న కొంతమంది కార్యకర్తల్ని ఉసిగొల్పి ఈ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతారు తప్ప యూనివర్సిటీ పిల్లలు లైబ్రరీలో చదువులతోని పుస్తకాలతో నిమగ్నమై ఉన్నారు. వాళ్ళు ఎగ్జామ్స్ ఎప్పుడు వస్తాయా, మా వయసు మరి మితిమిరిపోతా అంటే ఎలిజిబిలిటీ పోతే పోయే అవకాశం ఉందని చెప్పేసి వారు బాధపడుతుంటే వీళ్ళ అవకాశాలు పోతున్నాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇంత నియామకాలు తక్కువ టైంలో చేపడితే మా పార్టీ ఉనికిపోతుందనే వారి పార్టీ ఉనికిపోతుందనే ఒక కుట్ర తప్ప ఇది రెండో కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. సో డిఎస్సి అలాగే గ్రూప్ 1 ఎగ్జామ్ వాయిదా ఉంటుందా ఉండదా, అసలు ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రకటన రాబోతుంది? ఇప్పుడు డిఎస్సి 3 నెలల క్రితమే మరి నియామకాల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది 11,000 ఉద్యోగాలకు. తప్పకుండా ఇప్పుడు వాటిని పోస్ట్పోన్ చేసే పరిస్థితి లేదు. అన్ని ఉన్నతాధికారులతో సమీక్షించిన తర్వాత ఒక స్పష్టమైన నిర్ణయం రేపు ముఖ్యమంత్రి గారు ప్రజలకు విద్యార్థులకు ఆల్రెడీ చేరవడం జరిగింది. మరి త్వరలోనే ఇంకా జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించబోతున్నాం. ఇంకా 7,000 ఉద్యోగాలు కూడా డిఎస్సి మళ్ళీ పడే అవకాశం ఉంది కాబట్టి యువత నిరాశ చెందాల్సిన అవసరం లేదు. యువత మరి ఇప్పుడు స్కూళ్ళల్లో 18,000 టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. విద్యార్థులకు కూడా నాణ్యమైన విద్య అందించాలని, ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి గారి ఆశయం కాబట్టి మీరందరూ యువత ముఖ్యంగా ఆలోచించాలి, సహకరించాలి. తప్పకుండా మీ అందరికీ మంచి భవిష్యత్తు. త్వరలోనే అన్ని రకాల ఉద్యోగాల భర్తీ నియామకాలు చేపడతాం కాబట్టి పెద్ద మనసుతోని అందరూ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకండి, అనవసరంగా కేసులో ఇరుక్కోవద్దని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. ప్రభుత్వ ఉద్యోగాలు అమ్ముకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి, అందుకనే ఈ యొక్క పరీక్షలను వాయిదా వేయట్లేదని గాదర్ కిషోర్ చాలా స్పష్టం చేశారు. గాదర్ కిషోరు మదమెక్కి ఉన్నాడు. గతంలో ఉద్యమాల పేర్లతోని ప్రైవేట్ విద్యాసంస్థల దగ్గర డబ్బులు అడుక్కున్న వ్యక్తి, తర్వాత నల్లధనాన్ని నోట్ల మార్పిడి కేసుల్లో మరి వాటి వీటిలో ఇరికిన వ్యక్తి, ఒక క్యారెక్టర్ లేని వ్యక్తి మాట్లాడిన దానికి విలువే ఉంటుంది? అతని స్థాయి కాదు, అతను చదివిన పెద్ద చదువులు కాదు, అతను రాజకీయాల్లో కూడా కొంత విఘ్నత ఒక అవసరం ఉంటుంది. ఆయన ఉద్యమాల్లో పేరు మీద కొంతమంది విద్యార్థుల్ని ఉసిగొల్పి గతంలో మరి ఆత్మ బలిదానాలకు ఉసిగొల్పిన వ్యక్తి కాబట్టి అసలు నిజాలేందో 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజానీకం ముఖ్యంగా యువత విద్యార్థులకు చూసింది. ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసి ఉపాధి ఉద్యోగాలు మొత్తం అసలు ఒక్కటి కూడా నియామకాలు చేపట్టకుండా మరి భ్రష్టు పట్టించిన చరిత్ర వారిది కాబట్టి వారు మాట్లాడే స్థాయి వారిది కాదు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిష్పక్షపాతిగా అదేవిధంగా ట్రాన్స్పరెంట్గా నియామకాలు రాష్ట్రంలో చేపట్టబోతూ ఉన్నారు. కోర్టులలో ఉన్న వివాదాలను కూడా అధిగమించి మరి నియామకాలు చేపట్టబోతుంటే వీళ్ళు ఏదో ఊర్లో పెళ్లికి కుక్కలు ఆడావుడే అన్నట్టు ఈ టీఆర్ఎస్ నాయకులు చేస్తుంది తప్ప మరొకటి కాదు. సో ఓయూలో అరెస్టుల విషయంపై కూడా కేటీఆర్ స్పందించారు, హరీష్ రావు స్పందించారు. ఉద్యమం నాటి పరిస్థితులు మళ్ళీ వచ్చాయి. ఒకనాడు ఉద్యమం టైంలో అప్పుడు సీమాంధ్ర అలాగే ఆంధ్ర పాలకులు ఎట్లుందో అలాంటి తీరు మళ్ళీ చూపిస్తున్నారని కూడా బీఆర్ఎస్ నాయకులు. అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే మళ్ళా సెంటిమెంట్ను తెలంగాణ సెంటిమెంట్ను ముందు పెట్టి మళ్ళీ రాజకీయంగా లబ్ధి పొందే ఆలోచన వారిది. గత అంతకుముందు 14 సంవత్సరాల్లో కూడా విద్యార్థుల్ని ఆత్మ బలిదానాలకు ఉసిగొల్పి మరి వాళ్ళ ఆత్మ బలిదానాల మీద వాళ్ళ ప్రాణత్యాగాల మీద కృషి చేసుకొని వీరు 10 సంవత్సరాలు పాలించి రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టిన దొంగలు ఈ టీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం కాదా? మరి ప్రజలకు ఈ నిజాలు తెలియదా? ఇవన్నీ ప్రజలకు అన్నీ తెలుసు. అందుకే వారిని మన 23లో బొందబెట్టారు. రేపు స్థానిక ఎన్నికల్లో మొత్తానికే బొందబెడతారు. లాస్ట్ చివరి మిగిలేది టీఆర్ఎస్ కుటుంబంలో ముగ్గురే. వాళ్ళు లాస్ట్ చివరికి మూసీలన్నా దూకాలే, లేదంటే బీజేపీలను దూకి బతకాలి తప్ప ఇంకా మరొకటి లేదు. చివరి చెప్పండి, వరుసగా జరుగుతున్న యొక్క నిరుద్యోగుల దీక్షలు అవుతుంది, ధర్నాలు అవుతుంది, అరెస్టులు అవుతుంది, వాళ్లకు నిరుద్యోగులకు కానీ విద్యార్థులకు కానీ ఎలాంటి మెసేజ్ ఇస్తారు? ఉద్యోగాల భర్తీ పైన ప్రభుత్వం తీరు ఎలా ఉండబోతుంది? వాళ్ళకి ఇచ్చే సలహా సూచన ఏంటి?
14 సంవత్సరాలు ఉద్యమ సమయంతో వృధా చేసుకున్నారు విద్యార్థి లోకం. తర్వాత 10 సంవత్సరాలు గత ప్రభుత్వ పాలనలో కూడా విసుకెత్తి పుస్తకాలకు దూరమై మరి నిరాశతోని మరి నిష్పృహతోని మరి హాస్టళ్లలో ఫీజులు కట్టలేక, ట్యూషన్ ఫీజులు కట్టలేక, కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి చెప్పులరిగిన విద్యార్థి లోకం, మనోధైర్యాన్ని కోల్పోకండి. మీకు నియామకాలు, జాబ్ క్యాలెండర్లు మీకు నచ్చే విధంగానే ముఖ్యమంత్రి గారు త్వరలోనే ప్రకటించబోతున్నారు. ఇప్పుడు కేవలం 11,000 డిఎస్సి నియామకాలే జరుగుతున్నాయి. త్వరలోనే, అతి త్వరలోనే ఇంకా 7,000 ఉద్యోగాలు కూడా డిఎస్సి మళ్ళీ పోస్టులు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరు నిస్పృహకు గురి కాకుండా మీ పుస్తకాలు పక్కకు పెట్టి మీరు ఉద్యమాల్లో పాల్గొని కేసుల బారిన పడొద్దు. దయచేసి తెలంగాణలో నిజమైన పాలనను అభివృద్ధి పదంలో రేవంత్ రెడ్డి గారు తీసుకుపోతున్నారు. కాబట్టి మీరు కోరి తెచ్చుకున్న ప్రభుత్వం ఇది, మన ప్రభుత్వం, తప్పకుండా మంచి జరుగుతుందని చెప్పేసి మనో ధైర్యంతో ముందు నడవాలని యువతను కోరుతున్నా. థ్యాంక్ యూ. నిరుద్యోగులు అలాగే విద్యార్థులు కూడా అధైర్యపడద్దు. త్వరలో ఎట్టి పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగాల కల్పన చేస్తారు. అప్పటి వరకు కూడా ఉద్యమాల పేరుతో కాలయాపన చేసి సమయం వృధా చేసుకోకుండా తప్పకుండా చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో జాబ్ క్యాలెండర్ ప్రకారం అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామని కూడా ప్రభుత్వ విప్ అలాగే డోనకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ స్పష్టం చేసిన సందర్భాన్ని చూడొచ్చు. కెమెరా పర్సన్ సంతోష్తో సతీ, దిశా టీవీ, హైదరాబాద్.